హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ నాని క్లాసెస్లో భాగంగా గ్రూప్ డి పేపర్ యొక్క ఎక్స్ప్లనేషన్ అయితే చేసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి పేపరు మరి క్వశ్చన్ చదివేస్తున్నాను ఇచ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ టు ఆన్సర్ ది క్వశ్చన్ ఈ యొక్క క్వశ్చన్లకి ఏ యొక్క ఆప్షన్ సరి అని అడుగుతున్నాడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీడీ ట్రయాంగిల్ ఏసీడీ యాంగిల్ ఏసీడీ యొక్క విలువను కనుగొనడానికి ఇచ్చినటువంటి ఆప్షన్ ఒకటి రెండులలో ఏది కావ అవసరమైంది అంటున్నాడు మరి ఏబిసి ఇక్కడ డి ఇచ్చాడు ఇక్కడ యాంగిల్ ఎక్స్ ఇచ్చాడు ఇక్కడ సిక్స్టీ నైన్ ఇక్కడ సెవెంటీ టూ మరి సెకండ్ ట్రయాంగిల్ ఏసిబి ఏసిబి ట్రయాంగిల్ ఏసిబి వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్ అని ఇచ్చాడు ఇప్పుడు అసలు మనం ఏం చేయాలంటే చెప్తాను చూడండి మొదటి దాన్ని తీసుకుందాము ట్రయాంగిల్ ఏసీడీ అడిగాడు కాబట్టి ట్రాంగిల్ ఏసీడీని రాసుకుందాం ఇక ట్రయాంగిల్ ఏసీడీ అంటే ఎక్స్ డిగ్రీస్ అని మనకు తెలుసు అందుకని ట్రయాంగిల్ ఏసీడీ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ అని రాశాను ఈక్వల్ టు ఇది బాహ్య కోణము అనేటువంటిది అంతర కోణాలకు సమానము ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు ఇంటర్నల్ యాంగిల్స్ ట్వంటీ డిగ్రీ సెవెంటీ టూ డిగ్రీస్ సిక్స్టీ నైన్ డిగ్రీస్ ఈక్వల్ టు వన్ ఫార్టీ వన్ అవుతుంది ఇక్కడ మనల్ని అడిగిందంటే అది ట్రాంగిల్ ఏసీడీ ట్రాంగిల్ ఏసీడీ మనకి వన్ ఫార్టీ వన్ డిగ్రీస్ అనేది రావటం జరిగింది మరి మరి వన్ ఫార్టీ వన్ అనేది ఆన్సర్ రావటం జరిగింది మరి నెక్స్ట్ ఇది ఓకే ఆప్షన్ టూ నుంచి చూసుకుందాము క్వశ్చన్ టూని ట్రయాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీ అని ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో యాక్చువల్గా దీని ప్రకారం కూడా మనకి ఆన్సర్ వచ్చింది కానీ మనకు అడిగింది ట్రాంగిల్ ఏసీడీ ఏసీడీని దీని నుంచి కనుక్కోవచ్చు కానీ ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇది ట్రయాంగిల్ ఏసీబీ కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ఓన్లీ ఒక ఒకటి ఆప్షన్ ఒకటి మాత్రమే సరి అనేది మనం టిక్ చేయాలి కానీ రెండు నుంచి కూడా ఆన్సర్ వచ్చిద్ది కానీ మన ఇక్కడ క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ సెలక్షన్ ఉండిద్ది కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉండిద్ది ఫ్రెండ్స్ మరి జాగ్రత్త రేపు రాబోయే ఎన్టీపీసీకి జాగ్రత్తగా ఆప్షన్ని టిక్ చేయండి మనం ఆన్సర్ని కనుగొనటం కాదు కానీ ఆప్షన్స్ని టిక్ చేయటంలో మరి మీరు జ్ఞానంలా ఉండాలి మరి ఉంటాను నేను మీరు నా టెక్స్ బాయ్